ఆకలేస్తోంది నువ్వు కూర్చోమ్మా నేను తీసుకొస్తాను ఈ రెండు అరటిపండు ఎంత ఒక రూపాయి అండి ఏయ్ ఆ పళ్ళు మాకు కావాలి ఎంత పొగర్రా వీడికి నాన్నను తిన్నట్టు నాన్నకేం కాదు నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తింటల్లి నువ్వు ఇక్కడే కూర్చోమ్మా నేను ఇప్పుడే వస్తాను ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి ఏర్పాటు చెక్ మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా రోకు పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కదరా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్నం వెళ్లి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఏంట్రా కవ్వం ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా అదే నేను ఎక్కడ చూశాను నేను అసలు పైకే చూడలేదు నేను అసలు పైకే చూడలేదు అమ్మా నువ్వేం చూసావో నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మా ఇంజు ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు వాడెవడో పొరుగురోడంట పొరుగురోడి చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలను చూపించదు నాన్న నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే నలుగురు రౌడీలు కొట్టి పడేసిన అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడవాడు
అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగరా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? మా
బొంగులోకి రమ్మంటావా చిలక కావాలా? ఆ కావాలి. అయితే బయటికి రా. అయితే బయటికి రా. బయటికి రా. ఆ అది సరే కానీ నీ పేరేంటి? తులసి. అలాగా ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికెళ్ళింది? దేవుడి దగ్గరికెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును, పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్నా, నాన్న, నాన్న, అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రాజుకిస్తాను. నీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. తులసి, వీళ్ళలో ఉన్నాడేమో చూడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? నీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిసికేసుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గాడు నన్ను ఏవి చేయలేడు. ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా? మనూరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్య. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులమ్మానని తెలిస్తే ఆ రాఘవ గారు మరుక్షణం నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులమ్మానని తెలిస్తే మీకేమైనా రాఘవ గారు మరుక్షణం నా కొట్టు లేపేస్తారయ్యా. మరుక్షణం నా కొట్టు లేపేస్తారయ్యా. ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఇంకోలమ్మా కావాలి. నాన్న, అమ్మ కావాలి. అమ్మ పాడిన పాట కావాలి.
కొండకోన పాలైన సీతమ్మ నదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన కొండకోన పాలైన సీతమ్మ నదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వము కోన పాలైన సీతమ్మ నదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన రాయలేవునా ఈ రామయ్య పైన అప్పసామి పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్నా? ఎవరితోన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామ్మా. ఎక్కడికెళ్ళొస్తున్నా? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధి ఉందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కాని ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఆగండి, ఎందుకంత ఆవేశం? మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పావు? అసలు వాడెవడో నీకు తెలుసా? తెలియదు. మీ అక్క సాహుకి కారణం ఎవరో కాదు వాడు. నేను మీ అక్కడ చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కూతురు, ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడి కాదు, నీ ముఖం కూడా చూసేవాడి కాదు. వెళ్ళకుండా చెయ్యి. ఏ, మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్నాయన అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని, పుట్టినప్పటి నుంచి చెవకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనమంతా వచ్చి గంటైంది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్, ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. ఆర్థిక అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు, చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం ఏంది రాన్నా? అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే. రాన్నా, ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా.
ఏంటండి గోళ ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉంది, ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా? నా రేజింగ్ అంతా పాడు చేసావు కదా, లాంగ్ కార్డు మీద స్కెల్స్. ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది, ఏం జరిగింది? అయ్యా నేను తోటలో చెట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా, 20 అంటే 20 నిమిషాలు అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఎరా దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదని దొంగ చూపులు చూస్తా బిడ్డ, దొంగ వెదల దొంగ చూపులు చూస్తా బిడ్డ, దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు, ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా, 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా, ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారంటయ్యా. ఓహో 4 రోజులుగా పనిపాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా, అది రైటు కాదే? ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటేసేవరా. చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు, అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చిక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును నాకు వద్దులేరా పెద్దయానికి. తమ్ముడు నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. ఎత్తి నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది. ఇంకో 2 బొండాలేంటి? రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది. 250 రూపాయలు ఓనర్ కి వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో ఆ దొంగ పనిలో పెట్టుకోవాలా? పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు, ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు, రాంగ్ ముక్క చెప్పడు, రాంగ్ తీర్పు ఇవ్వడు. ఒరే నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. దండం పెట్టుకున్నావరా? ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరు పాపిస్తాడా, అట్టయితే నీకే పేకాడ పెంచు పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్న అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. తాతరు తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడురా? ఒరే రాముడు మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలకు మీ కల్లోకి వచ్చాడరా? 9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో 1/2 గంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే ఏదో ఒకటి తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో ఓ మాత కమధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత పాత గడ్డిని బక్క చిక్కిపోయాం, 1 గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను, సంతోషంగా ఉందరు గాని. కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందండి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం అవును బావా? సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు, అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు. బామ్మ ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు? బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మ, 60కి నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని
మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామ్మని పిలవను. తప్పదా తప్పదా. ఏయ్ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. ఆ మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. వన్ టూ త్రీ. పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటే పెళ్తున్నావు ఎక్కడికో? అదే మామా, వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకో. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడిదీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరుమోయి. రోజు 10 సేర్లు పాలిచ్చేది అమ్మ కడుపు. బంగారం అంటే అవు దొండి మూడు తీసుకుపోతే అరవత అంటారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టం పురుగులు పడ అడికాస్తం కాల్చోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన అవు దొండి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకి. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవాడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంటా అవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదు, నీకోసమే. నా కోసమా? ఓ మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరుమీ, నీ పాపిస్టు ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా మొద నష్టపాడ? తిట్టుబామ్మ అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం, ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? కొత్త నీ మెళ్ళో నా విను, నిన్ను పిచ్చి కుక్క కయ్యో, నీ కాళ్ళు చేతులు పడిపో, ఉంచుకుంది పక్కిన తాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మాన బిడ్చ పెట్టు. ఏడ్సావులేలే, ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయిందా అల్లుడు? వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు? మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రా. బావా బావా, ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేశావు? బెండకాయ వేపుడు వంకాయేనా? చూడు బామ్మా, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా. ములక్కాళ్ళ కూర పోసిన ఈ డోరం మండిపాను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పొట్లు తింటాడు. 3 పొట్లు తింటే 7 చేసి చచ్చిపో. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు. సమాధానుడి మెరుపులతో తడి పొడి సొగసుల పని పడతా. అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే పిల్ల, నిధి పుట్టితే ఆగమన్న ఆగనే మల్ల.
సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్న అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలరా, అలాంటి పని చేయకు.
నేనేది చెప్తానండి ఊరికి అలా అన్నానండి అమ్మా ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దినట్టు గుద్దావు అమ్మా మావయ్య ఏమిట్రా ఏమిటా హడావుడి నీ పెద్ద అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేస్తావా లేదా దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండందే అప్పుడే పెళ్లి ఉంటరా ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ ఇంకో 2 ఏళ్ళ నీకు 35 దాటుతున్నాయి మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళందరూ వెటకారం చేస్తున్నారు ఏడి సార్ ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా సొంతమైన అల్లుడివి నీకు అన్యాయం చేస్తానా మరి జాడుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా అయ్యగారు అయ్యగారు ఏమిట్రా పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడట పక్కూరు మనోరు వచ్చి నన్ను పోలీసులకు పట్టిపడమా ఎంత ధైర్యం వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కలకి నన్ను నరికేస్తాను మక్కలకు దద్ద పోయేదానికి మటన్ తాకేద్దురా రే నువ్వు రే అయ్యా మన మనుషులు తీసుకెళ్లి వాడి సంగతి పెంచేయండి ఎవర్రా మీరు ఎవరమైతే మీకెందుకురా ఇదే మీ అత్తగారు అనుకున్నారా ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరికోసం అన్నం పుణ్యం ఎరుగని పసిపెట్టిన జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసం వాడి పాత్రలు విరగొడదామని ఎక్కడరా వాడు ఎక్కడుంటే నీకెందుకురా వాళ్ళ బిడ్డ నాళ్ళు చంపుకుంటారు నరుక్కుంటారు అడగడానికి నువ్వేవడే నేనా ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని ఎదురు తిరిగితే యమధర్మరాజు పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు ఊరు ఫీలింగు ఏరియా ఫీలింగు క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది కొడతావా మామూలుగా కొట్టండ్రా ఏ ఊరు మీది ఏ మట్టి మీది అని అంటున్నారు ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతాన్రా ఏంటి మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా ఇప్పుడు నిలబడే ఉన్నాగా ఇకపై నిలబడరు కాలు పెడితే కొట్టినావు కదూ ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు పిచ్చి సన్నాసులారా ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు ఇప్పుడు చెప్పండిరా మీరందరూ రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది ఎక్కడరా మీ ఊరి పెద్ద అయితే ఇప్పుడు ఏమంటావయ్యా పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి పట్టించకపోతే
పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చా కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు. ఇక్కడ మేమేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం. ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు. నేనా? మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల ఉదరుకున్నారు, చంపుకున్నారు. ఆ బిడ్డను 18 ఏళ్లు పెంచి పెద్ద చేసి కట్టకానుకలు ఇచ్చి ఎవరి చేతిలోనో పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆహా, ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి. తమరమ్మగారు లోపలున్నారా? ఆవిడ ఎప్పుడపోయారు? ఆవిడంతటా ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నా. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకువ. తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది. నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం దొరక్కపోతే ఊరు ఊరిని తగలబెడతాను. కమరా, అమ్మలా ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిగిపోతుంటే బుగ్గుల కోసం వెతుకునే నువ్వు పెద్ద మనిషివా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు వదలు. వదలు, నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి కడుపు కోతా ఉంటుందని తెలుసుకో. నీ మేనల్లుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా నీ కూతురికి గ్లాసులు జిల్లేడు పాడే కాదు, గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను. కవలదా? వయసు వచ్చిన పిల్లని ఎలా ఎత్తుకొస్తావంట? పోకిరి వ్యథమా. నువ్వు ఊరికి అరవకు, నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముఖలా శ్రోత పడింది. దీనికి ఏం పోయిందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టుకు. వెళ్ళు, వెళ్ళు. సరే, నీ ఇష్టం వచ్చినాడు తగలడు. ఆహా, పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన్ రాణి. నువ్వు టెన్షన్ పడకూడదు, నీకేం కాలేదు. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా, తప్పు కదా. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇదిగో, మీ నాన్నకు బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను, నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుని తిను. అంతేగాని అరిచావంటే మాత్రం మొత్తం. ఎందుకు నడుస్తున్నావు? నేను ఏమైనా చేశానా? మళ్ళీ గొంతు తెవిటే గొంతు కురికేస్తాను. నా కోపం వచ్చిందనుకో. ఏం చేస్తానో తెలీదు. టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది నెమ్మది నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతా. అంతేగాని తప్పించుకోవాలి చూసావా? చెప్పేస్తా. కడుపు వస్తే బాధపడాలి గాని ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఏడు పాపు. అపని బ
నీక్కడే తగలడ్డానే సూపులకు చోట పేలిపోగు చోట. ఏం కూర చేసావు? అవును, ఏంటి లోపలకు తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే, బావ ఎక్కడున్నాడా అని. బావ ఎంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో ఎండిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు? అది కాదే బామ్మ, బావెవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా. అవును, ఆడ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేమిటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావ నా వంకేం చూస్తాడు? నీ బావని ప్రేమిస్తున్నావా? చచా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు. అంత రౌడీయా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే. లేదు అలాని, తలుపు బార్లా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను, పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము, ఏదో సాటి ఆడదాను అని చెప్పాను. నాకెందుకు? నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు. ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగినపోతే ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు. పోనీ, మనం పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరేమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి, అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఎడిచినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్య గారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన ముడుకులు సంచులో ఇవ్వండి. మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. మేకలుతున్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువై నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవరపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు అందుకు. అయ్యో, నీ దగ్గు నేను తగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపోశ్రమ. నా దగ్గేదో నేను తగ్గుతాను. అయితే బాగా తగ్గు, బాగా తగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకే ఇస్తారా? అలా అనకే, నా పోస్ట్ కలెక్టర్ చేయలేడమో గాని కలెక్టర్ పోస్ట్ కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మా బాబా, 100 రూపాయలు ఇచ్చేవరకు నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. చాలు,
నా దగ్గర 100 రూపాయలు కాదు కదా 100 నయా పైసలు కూడా లేవు బామ్మ 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 నా దగ్గర లేదంటే నా మాటిని 100 రూపాయలు అబ్బబ్బా నా దగ్గర లేదురా 100 100 రూపాయలు ఇదేన్న సమ్మ నీ ముసలి దుర్మార్గుడు నా తెలుసులే ఇప్పటికే ఆలస్యమైంది కళ్ళు మూసుకొని పడుకో ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా పడుకో పడుకో నిద్రపో నిద్రపో పోతా నిద్రపో నా మురుగులు మురుగులు నోరు మూసుకుంటే సరిపోయిందా ఎక్కడ వెళ్తూ కూడా చూడకుండా కొట్టి పానకాలు నువ్వెప్పుడొచ్చా ఇంకా స్థానసంగా అవుతున్నా శవాన్ని చూసేదాని అమ్మా ఈ ముసలమ్మ మురుగులు పోయినా అంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడుతుందో ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం కేడిసింది నీకు ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా ఇది పొరపాట పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టదానివో సరేలే అమ్మా లోపల తీసుకెళ్ళు అమ్మా మురుకులమ్మాయి రాంబాబు ఒరే రాంబాబు నా మురుగులు ఎవరో కాజేశారా ఏంటి మావా నా వైపు చూస్తున్నావు నేను గాని కొట్టేశానా నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు నువ్వు నోరుమయ్యి ఒరే బాబు నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టులో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో ఎందుకురానే బాగానే ఉన్నాగా అదేని ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులేసుకుని ఎంతకాలం తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు ఎక్కేస్తా చాలే ఊరుకో నీ ముదరాజుతో ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట నీ తాతయ్య పోయాక మా పుట్టింటారు ఏడు కాసులు బంగారు పెట్టి చేయించారు ఆ మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్లో పేలుపడా నీ మొఖాన్ని కదలగలుగుంటా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు యారా నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా ఈ నాలుక నక్కల బేక నీ నోరు పడిపోను గవిడి గేదల్లే ఆ ముఖం చూడరా అడ్డగాడి చచ్చినాడు యారా నీ పెళ్ళ మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడన్న బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పడ నిన్ను వల్ల కట్లో పెట్ట నీ దినం చెయ్యా పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానమై పాను యారయ్యా బాగా తిట్టానా అయ్యా నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చే నేను నీకేం భయం లేదు ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి ఆయన సంగతి నీకు తెలీదు నా సంగతి కూడా నీకు తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాను వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల పెళ్ళి తెలుసా నువ్వు బాంబులేసేవాడివా మరేంటనుకున్నావు టైంకు బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయన ఏమైనా వీక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బాంబు చెప్పింది మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్ చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకాడటానికి పా చెప్పలే కానీ జేబులో చిల్లిగవ్వలేదు పోను పని చేయమ్మా సరదాగా నాలుగు గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు తీసుకుంటా డబ్బులు కాబట్టి తీసుకొని చూడదా ఇవి నీకు ఎక్కడవి ఎక్కడవే
తాలూకా ఎస్ఐ పెళ్ళాం దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట, వాడు నా కన్సెషన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుకల్ని ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకోండి డబ్బులే, అతను అర్థం కదా. ప్యాకెట్ ఆడాలి, ప్యాకెట్ ఇవ్వో. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ. ఏమండే తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో పేకాడ మొగోడు లేడా? భలేవారండి, అసలు మా ఊరు పేకాడకు పెట్టింది పేరు. తమరు దయచేయండి పదా. పీఠా ప్యాకెట్లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు, ఇదిగో వంద సీటుకు వంద. ఈ వంద ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టే బస్తాలు బస్తాలు కట్ట కట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులన్నీ జేబులో సర్దుకోండి. పిచ్చదవా, ఇదొక డబ్బా? ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబంట పెద్ద పుడింగి, నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తాడా? నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నాను తెలిసి దర్దలు ఆడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలలో వదలలో, నేను వాడిని వదలలో వదలలో, వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేతితో 11 మద్దలు చేశాను, ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి, లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కదమ్మా, ఈనిట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కదమ్మా. ఐఎమ్ బ్యాడ్. పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా పెడతావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. తొందరగా పరికెళ్ళాలి, ఆగ్రహిస్తుంది అన్నమేటో. కాళ్ళు చేతులు కడుపుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ కూడా దానికి, నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు, అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నల మహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్నా. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రేయండి. ఆ తెచ్చే కదా పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్ల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలసలకాగే నూనెలో కరకరకలాడు వేయించి దానివి. ఈరోజు అసహ్యం చేశావు, దీని వేపుడు కూర అనరు ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా, పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్లే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు, మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు జిలిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లని అట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా.
భగవాన్ ఇంత కమ్మటి పోరు తిన తర్వాత చచ్చినా పోరాలేదు నిజంగానా ఆ అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళే తినాలి ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఒరే ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి కింద చూసినాడు ఇదేమిటి ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు ఇదేనెలా తెలీదు ఇవాళేంటి అది తెలీదు అంతేలే చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది తొందరగా చెప్పు వెళ్ళి ప్యాకెట్ అడుకోవాలి ఇదిగో బావా ఇది పండగ నెల ఇవాళ భోగి రేపు సంక్రాంతి అయ్య బాబోయ్ అయితే సంబరాల సంగతి చూడాలిగా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో తోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాపిపోదు మత్తలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి లోపమ్మరి సరదాలు తెచ్చిందే తునా వై 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 వ
తిరిగి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేవు పొంగుతుంటే ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత తిరు అమ్మాయి ఎలా ఉంది పలకలు అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఏమిట్రా వాడి ఉద్దేశం అమ్మాయిని వదిలిపెట్టనంటున్నాడా అమ్మాయినే కాదు అమ్మాయి కోసం ఎవరు తిరసలే వదిలిపెట్టను మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులకు అప్పచెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తానన్నాడు ఏడ్చాడు ఎంత ధైర్యం వాడికి అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటిని స్పష్టం చేస్తాను అతనితో ఎందుకు వచ్చిన గొడవ అండి ఈ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావలసిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా ఏంటండి ఇంకా ఆలోచిస్తారు మీ మేనల్లుడికి ఏ ఊరి శిక్ష యావత్తి శిక్ష వేరు కదా ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను నమస్కారం బాబు రండి బాబు రండి మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం మర్యాదలు చాలు మా అమ్మాయిని మాతో పంపించండి శ్రావణ శుక్రవారం కదా బాబు పూజ చేసుకుంటుంది అమ్మా జానకి జానకి ఎవరొచ్చారో చూడు నన్ను క్షమించు ఒక దుర్మార్గుని జైల్లో తొయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది చల్లగా 100 ఏళ్ళు బ్రతకమ్మ ఏమిటమ్మా పద పదమ్మా నన్ను క్షమించండి నాన్న నేను రాను జానకి నీకన్నా పిచ్చి పెట్టిందా లేదు జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్లీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరే నీ శీలాన్ని శంకించేది ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా 10 రోజుల పరాయి మగాడితో పడుకుని వచ్చావని నా మూకుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషిని నాన్న ఊడిదిగా మిగులుతాను నీకెవరో రామాయణం నూరు పోశారే ఎవరో కాదు నాన్న నువ్వే 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సతీ సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న ఓహో అలాగా మరి తండ్రి మాట చదవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా అది గుర్తులేదా గుర్తుంది నాన్న రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్లలేదు ఎందుకు వెళ్లలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటిది 2 సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి 2వది మెట్టినింటి నుంచి మట్టిలోకి ఎందుకమ్మా ఈ వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలు కొట్టేయడానికి
నీకెవరో చేతపడి చేయించారే. నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నదుల గురించి మాట్లాడుతున్నారు. నీ నగలు ఆస్తులు నాకేమి వద్దా? ఈ ఇల్లు వదిలి రాను. ఏం కుశావే, ఇరవై ఏళ్ళు కదిలి పెంచిన మాకన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పర్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకేం సంబంధం లేదు. కష్టాగండి. అవునమ్మా, అమ్మా నాన్నలు మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వెంతా, నీ ఆస్తులు ఎంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు, కానీ పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడివి. డబ్బు కోసం గది తినే రకం. అసలు నీ మూలంగా మేము ఎన్ని మాటలు పడ్డాం? మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళాం. వెళ్ళు. చావో బతుకు ఇక్కడే తేలిపోవాలి. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కదా, చివరిసారిగా చెప్తున్నా, బయటకు వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబట్టి బయటకు గెట్టేస్తా. దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోటీ తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలా చాలే, ఊరుకోండి రా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు. రామ్, లోపల తీసుకొస్తున్నా. పాపం ఆ పిల్ల ఎక్కడికి పోద్దరా? ఏట్లో దుక్కు చస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది, ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేశావు, చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కనుండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడో లేదో? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిపెట్టుకు తినిపించాడు. తినిపించాను, అది తప్ప. మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు చూశాడు. ఇప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబర లాక్కెళ్ళారే. ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకేనా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులు ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరో, అడిగే వాళ్ళు లేరో? ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం. ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం. గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు, వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని బళ్ళు తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా, దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో అదలా సుఖపడుతుందో నేను చూస్తాను. దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి. ఎంత కాదనుకున్నా అది ఏంటి పెద్ద కూతురు, దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా, అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీళ్లు తిరిగిదా, కళ్ళల్లో ముళ్ళు విరిగిదా, భరించలేక విలవల్లో అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజునే అది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే, పెద్దది పెళ్లి కూతురు అయిన మరుక్షణం
చచ్చేదానికి లెక్క. జ్యోతి, బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయావే? లేదు బామ్మ, అరటిగెల తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకుంటావు, కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు. అదంతే బామ్మ, బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావుని పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం, ఇంతకి పెళ్లి కొడుకు ఎక్కడ? ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడు. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తాను. పెద్దవాళ్ళు పట్టుకుని ఇష్టం వచ్చి మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను. మొక్కుందంట. మొక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసల్ది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలని ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించానని నీ కొళ్ళు పొగరగా ఉందా? నిన్ను జజ్జనిక జనక చేసేస్తా. ఏమన్నా చెయ్, రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకు గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడేం చేస్తాను. ఏం చేస్తావు? ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను. ఏసేదా? పెద్ద వినడిగితే పన్నీరు పైటకెందుకే కంగారు. కట్టాక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలి, ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి. సత్యభామ సత్యభామ పిచ్చట కులిచి రెచ్చగొట్ట మా కుమా.
పసిది వయసు గడి పడుచు వానదడి ఎంత ఎంత హాటో లెక్క నిన్ని మొగద కానిచ్చుకోగలట అచ్చా గుండి తమాష అంతించు లవ్ పరోటా పట్టు పట్టు బాసు పచ్చి పాల గ్లాసు అస్సాకు చెయ్యి రేసు సత్యభామా సత్యభామా పిచ్చ షాపులు ఇచ్చి రచ్చ గొట్ట మాకు ఒక స్వర్గమున్నదని తెలిసినది ఇప్పుడే దూర వయసు గురి పెట్టి నాక పరి తెల్లవారులు రగడి ఇన్నేళ్ల కూరబేడి అరిగి పొద్దు పిల్ల ఆ గోలు కొండ కింద ఆ తెల్లవారి కళ్ళ సత్యభామ సత్యభామ పిచ్చ షాకులు ఇచ్చి రచ్చ గొట్ట మాకు కథ వినడిగితే పన్నీరు బయట కెందుకే కంగారు కొట్టిన శ్రీవారు కట్టె కమెళ్ళోన తాళి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చా అనుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలోరా ఇది హల్వా హల్వా నాకు కొంచెం పెట్టవా అమ్మో ఈ హల్వా నువ్వు తినకూడదు తింటే నువ్వు తాతయ్యను వెతుక్కుంటూ పెడతావు ఆ తర్వాత నా దిక్కు ఎవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గాని లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయన ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను అమ్మా నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి బామా అందరూ చెరువు కాడ చేపలు కడుగుతే మనోళ్ళంటే చేపలు కడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నిలదెప్పి చేపలు కడగానే నిలదెప్పేస్తారంటే చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి హల్వా మల్లెపూల మహచ్చ నువ్వు కూడా మీ ఆవిడ చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తల్లో పెట్టుకోడు మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటాడు హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ ఆయన చాప మల్లెపూలు హల్వా చాప మల్లెపూలు హల్వా అరే 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 అరే
చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? మొత్తం మీద బామ్మను మస్క కొట్టి వచ్చేసా. ఈ రోజైనా విభుత్ అవుతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్న ఎవరో వచ్చిండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా విభుతం, ఆ తర్వాత నీ విభుతం. అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా, మామిడికాయలు తింటున్నావా? అవునమ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఐశ్వరా, మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగా? బామ్మ బామ్మ, నువ్వు దగ్గరవే, నా పెళ్ళాన్ని ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా, 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపునో కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే. పుడితే నిప్పులాంటి మనిషి అయినా పుట్టాలి, లేదా ఝన్సీరాణైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటి తీసుకొచ్చి సారి పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయా, అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషం కూడా పంపించు, తాగి చచ్చింది. కడుపుతో ఉన్న ఆడపిల్లగా అంత మాట అనకండి. దాని కడుపులో పెరిగేది ఆ రామాబు గారు మూర్ఖత్వం, మోసం, దగ, నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చిందనుకుని దానికి పంపాల్సింది చీరలు సార్లు కాదే, దాని కర్మకాండకి చేడలో చాపలు పంపి ఒక ఏపు చూరుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని, వంట పని అంతా నేనే చేస్తాను, నా చిన్నారి గుజ్జి కదా. మాట వినవే. నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యొద్దు, నిండు చూలాలివి, నువ్వు లాపలకెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. బోళ్ళు అప్పు తెచ్చుకున్నారు, నోరే తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చారా? తీర్చినట్టు, లేకపోతే పేకాట చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది.
మగాడన్నాక కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోతు కన్నా నోరు లేని దున్నపోతులే నయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి గొడ్డి ఇంటికి వచ్చే ఏళైంది, కుడిసి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కదనం ఎలా కూర్చున్నావు? ఏమైందమ్మా? వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జానకి అన్నం వడ్డించు. జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది, అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకుల విషయాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా, నేనేం చేశాను? నా మీద అందరూ కత్తికట్టారు. ఇంకేం చేయాలరా? ముష్టి పేకాటి కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేశావు, ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు, ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో. చూడండి, భర్త రోగిష్టి వాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది, కళ్ళు లేని వాడైతే కంటికి పాపలా చూసుకుంటుంది, కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యొచ్చి ముందుకు నడిపిస్తుంది, కానీ భర్త జూదగాడు సోమరిపోతు అయితే ఎలా మార్చుకుంటుంది, కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నన్ను క్షమించడానికి ఇక్కడ పేకాడు జోలికి వెళ్ళాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం? లేదు బామ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్లీ పేకాడను. నోరు లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళం మీద ప్రమాణం చెయ్యి. నా పెళ్ళం మీద? ఏ మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా? అలాగే జానకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కలు తాకను నీ మీదొట్టు. జానకమ్మా, జానకమ్మ తల్లి, పానకాలు ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టుంటది, కాస్త చేపలు తిన్నట్టుంటుందని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలుసు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా, నీ చేతితో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు, నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, వెళ్ళి చూసుకుంటారు కదా. అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బా ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా. ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. పక్కింట్లో పాలు అడుగుతావన్న మరో పంది, ఎన్నిసార్లు అని అడుగుతావు? ఊరుకమ్మా ఊరుకు. ఎలా ఉన్నావు? నాకేమండి, బానే ఉన్నాను. జానకి, చేతికి ఏమైంది?
రక్తమమ్మి డబ్బు తెచ్చింది కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది నీకు సంపాదనేముంది ఇదంతా కర్మరా కర్మ తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం ఆమె నా ఆకలి తీర్చాలనుకుంటున్నా మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు కానీ నీలాగే ఉంటుందో అర్థమైపోయింది ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను పోషించుకుంటాను భోంచేస్తున్నారండయ్యా బాగా చేయండి అమ్మా అయ్యగారికి పౌరుషం పెరగటానికి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా రై పడకాలు ఇక్కడ పిచ్చి పట్టిందా అవునయ్య గారు జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండియ్యా దాని కర్మ చేసుకుందానికి ఆరంభిస్తోంది బాగా చెప్పారు అయ్య గారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి మనం మనుషులం కదా వాటి పౌరుషాలు మనకెందుకులేండి ఎందుకులని ఊరుకుంటుంటే రిచిపోయి మాట్లాడుతున్నావు నరికేయండి జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకడం లేదండి అయ్యా నరికేయండి నరికేయండి అయ్యా నరికేయండి నరికేస్తారంట నరికేయండి అయ్యా నరికేయండి అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి కానీ ఊళ్ళలో ప్రవర్తించకూడదు ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి ఒక్కసారి వెళ్ళిరండి అమ్మా ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు త్వరగా పట్టణం తీసుకెళ్లి చూపించండి అప్పటి వరకు ఈ మందులు వాడండి దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను ఇది దానమా నాన్న ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక కన్న కూతురు ఎవరు నాన్న కన్న కూతురు నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికొచ్చి నాలుగు అక్షంతులు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావా నాన్న నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరం అన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జనళ్ళు తగినా తృప్తిగా ఉంటుంది వాడి మొఖం వాడింకే సంపాదిస్తాడు నిన్ను ఇంటిని అమ్మడం తప్ప లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకలెడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం నన్న రత్నం కట్టుకున్న చీరతో చిన్నను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించలేదు ఆయన వల్ల నేను పోస్తంతో పడుకున్నానేమో గాని పొరువు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని పో బయటికి సింహంలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్ వద్దులే బాబు నిన్ను నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని పేగాడ క్లబ్ గా చేస్తావు
నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాడడానికి నీకు టైం సరిపడం లేదు. నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళా కాలేండ్రా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే పేకాటం కాదు, అవన్నీ నీకు పడవగాని. వెళ్ళి వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జనకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరు? జనకి ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చాలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలబుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జనకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుసులుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కనున్నంత కాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడి. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా, మా అమ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్లాకార్డ్ పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మామ, నేను ప్లాకార్డ్ ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా ఆ మానేసేదో, ఇవాళ ఆడి మానే. కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొని పెట్టావా? ఆ పాపకు గౌరవం కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళ ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలే రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. కసేపు వచ్చుకో బామ్మ, నేను మందులు తెచ్చేస్తారు. ఊపిరి ఆటమ్మ. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ, పాపం బజార్ లేదో పన్నెండు ఆగిపోయి ఉంటారు. ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు, నీకు ఎట్లయినా కనిపించారా? అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు, కానీ మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా. షో షో
అదేంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఈ ఒక్కట వేయండి డబ్బు లేకుండా కుదరదండి అలా అనకండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆటని తప్పకుండా గెలుస్తాను పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి పాల డబ్బాలు కూడా తాకడి పెట్టాడు పాపం ఇంకేం ఉందని పెడతాడు ఇదిగో పాపం జనకి నన్ను నా బిడ్డని తాకట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు భారీగా మీరు ఆడే ఆటం చూసి ఆనందపడదామని వచ్చాను పసిబిడ్డ కళ్ళీ బాబు ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటం చూసి గర్వపడదామని వచ్చాను జనకి నన్ను క్షమించు జనకి నన్ను క్షమించు లేదండి భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను జనకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఓడిపోయాను భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా జనకి అయ్యా బాబు పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు ముద్దొచ్చిన మీకు ఈ పేకాటి మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో 105కునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చప్పచ్చి ఆడుకోండి అయ్యా ఆడుకోండి జరిగి బామ్మా నేను మోసపోయాను ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను కానీ అదంతా అబద్ధం భ్రమ నేను చేత కాని దాన్ని అసమర్థురాల్ని మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం అమ్మా ఎందుకంటే ఏడుస్తారు ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు ఏం చేసినా అడగడానికి అపసడానికి దారి లేదు నేను కూడా పోతే మీ గట్టు చెప్పేవాళ్ళు మీ కాళ్ళకి అడ్డుపడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు జరిగి
అంత గాయత్యం చేసుకోవద్దు. పురుటిబిడ్డగా ఉన్నప్పుడే నా కన్న తల్లి కన్ను మూసింది. నా తండ్రి దూరం అయ్యాడు. గుడ్డల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూస్తే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒంటరి వాడిని చేయదు. అమ్మా జరిగి ఈ జరిగి ఎంత పని చేసావు జరిగి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకడం జరిగి మన తను లేకుండా మన బిడ్డకి ఏమవుతుంది జరిగి 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 ఒకసారి బిడ్డను చూడు జరిగి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేని అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీల్లేదు నువ్వు చావడానికి వీల్లేదు జరగదు. కానీ కన్ను మాకు కావాలి మగను కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరగ బ్రతకలేదు. ఎక్కడ వెంటి కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బామ్మంటే ఎంత సంతోషించేదా. అవును ఇంతకాలం ఎవరు మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చట్టు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా. ఉండండి పాపందు. చూడు జనకి ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయలు చాక్లెట్లు నా ముద్దుల పిల్లానికి 5 రూపాయలు పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా. మరి నా సంపదన నా ముద్దుల పెళ్ళని కాకుండా పక్కింటోడి పెళ్ళని చెప్పమంటావా. చాలండి స్నానం చెద్దురుగా పద. ఏంటండిది ఇలా కవిలిపోయింది. ఏలే జనకి కొత్తగా మూటలు మూయడం కదా 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపరొద్దు. ఇప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు. జరిగి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు. దాని ముందు ఇదంత మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మూయడంలో తప్పలేదు జానకి.
భారత యుద్ధమునకు తావుండునా ఉద్యోగం దుబాయ్ కలితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చస్తాను గాని నిజాయితీ చంపుకుంటానా, నిప్పులా బతికేదాన్ని నీటి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో పెద్ద చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్యా, నిజంగా నేను చెడిపోయిందాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కెరసిన్ ఆయిల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ గొలుసు చెవులు కారింగులు ఎవడు పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. నేను చెప్తాను, దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలని దుర్బుద్ధితో నీ కొడుకు లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకోలేదా? ఈ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితోనైనా చేసేదా? మళ్ళీ ఆ కొత్త కూసామంటే పళ్ళు తలపడతాను. జ్యోతి నా తోబుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టిపడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్తని నమ్మిన ఆడది
ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తి కూడా చూడదు. తన కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. ఒరే, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పట్టం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగాని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను కట్టెగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకి మనసు మారుతుంది గాని ఆడవాళ్ళకి కాదురా. భార్య గుడ్డిపోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నామంటారా? అదేరా భార్య అంటే. అంతెందుకు? నా సంగతి తీసుకో. భార్య తల్లి కూడా ఆమె జోదం వాడిని వండరా నేను? అలాంటి నాకు తన రక్తం డబ్బి అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునేనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మట్టమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి, లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను. కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంత ఎత్తుకెరిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాలని నేను చెప్పుకుంటాను. నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించరా? నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నీ అంటిపెట్టుకుని నేను పోసే గంజినీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పశువు పారణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న వాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు,
నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించనని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించారు, ద్వేషించారు. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నేను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా పెద్ద చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనలుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడన్న అనుమానం. నా మేనలుడా? అవును. వాణ్ణి జైలుకు పంపేవన్ నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చి కట్టి ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది. నాన్నని నా కూతురు వెలితో చెప్పిందిన క్షణాన వాడు బ్రతకడు. వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చదువుతాను. బాబు ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదైంది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి. ఈ ఆవేశి వీణ ఇప్పటిదాకా బ్రతికించింది, ఈ ప్రతీకారమైన నడిపిస్తోంది. నా జానకిని బలికున్న ఆ దుర్మార్గుడు చావు కళ్ళారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిటాను చెప్పేది? మావాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గారిని వాడి కూతుర్ని. Hey!
డబ్బులేం తగలలేదుగా బాబు నా ఆస్తి మొత్తం పోసేనా రెడ్డి విడిపించుకుంటాను మనస్ఫూర్తిగా నా అల్లుడుగా చేసుకుంటాను మామయ్య జానకితో నిండిపోయిన గుండెలో మరో సీక్ చోటు లేదు అవునమ్మా అన్న భార్య తల్లితో సమానం భార్య చెల్లెలు బిడ్డతో సమానం నువ్వు నాకు బిడ్డలాంటి తనివి నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో అదే నా కోరిక